అందరికీ నమస్తే అండి జనసేన టీడీపీ పొత్తు చాలా సున్నితమైన అంశంగా మారిపోయింది ఈ రెండు పార్టీలు కూడా ఎవరి బలాల అంచనాల్లో ఎవరు వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాదన తెలుగుదేశం పార్టీకి ఉంది జనసేన పార్టీ వాదన జనసేనకుంది తెలుగుదేశం పార్టీ గ్రౌండ్లో బలంగా ఉంటే జనసేన పార్టీ సోషల్ మీడియాలో బలంగా ఉంది గ్రౌండ్లో కూడా కాస్త పుంజుకుంటుంది గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ జనసేన పార్టీ ఓటింగ్ పెరిగింది ఆ ఓటింగ్ పెరగడానికి తగ్గట్టు నాయకత్వం కూడా కొంత ఇంప్రూవ్ అయింది కాకపోతే గ్రౌండ్ వర్క్ విషయంలో ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేసే విషయంలో మాత్రం జనసేన అంత దూకుడుగా జనంలోకి అయితే వెళ్ళట్లేదు సోషల్ మీడియాలో దూకుడుగా ఉన్నారు మీడియా పరంగా దూకుడుగా ఉన్నారు డిబేట్లలో దూకుడుగా ఉన్నారు వైసీపీని విమర్శించడంలో దూకుడుగా ఉన్నారు డిజిటల్ క్యాంపెయినింగ్ విషయంలో దూకుడుగా ఉన్నారు కానీ జనంలో జనం పట్టుకోవడంలో గ్రౌండ్ వర్క్ చేయడంలో చాలా కొద్ది నియోజకవర్గాల్లో మాత్రమే జరుగుతుంది తప్ప అన్ని చోట్ల జరగట్లేదు టీడీపీ విషయానికి వచ్చినా సరే నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వాళ్ళు కూడా ఏం చేయట్లా ఒక యాభై అరవై నియోజకవర్గాల్లో మాత్రమే వాళ్ళు చాలా సీరియస్గా చేస్తున్నారు టీడీపీ ఇన్ఛార్జీలు మిగిలిన చోట్ల వాళ్ళు కూడా చాలా ధీమాగా ఉన్నారు ఏముంది పార్టీ గాల్లో గెలుస్తాం పొత్తుల్లో గెలుస్తామని సో ఈ పొత్తుల్లో భాగంగా కొన్ని లెక్కలు సీట్లు లెక్కలు అనేది చాలా సెన్సిటివ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇప్పుడు వరకు సీట్లు ఎవరికైనాదని మాట్లాడాల ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఏమీ అఫీషియల్ డిస్కషన్స్ ఏమీ జరగలేదు ఎన్ని కావాలి మీకు ఎన్ని కావాలని ఈ రెండు పార్టీలకి మధ్య సిట్టింగ్స్ కూడా జరగలేదు కేవలం పొత్తు పెట్టుకోవడానికి ప్రపోజల్స్ మాత్రమే పెట్టుకున్నారు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఆ పార్టీల అధ్యక్షులు ఆ పార్టీల నాయకులు ప్రపోజల్ చేసుకున్నారు పొత్తు కలిసి పోటీ చేద్దామని అంతే తప్ప ఎవరు ఎన్ని సీట్లు అనేది ఇప్పటివరకు డిస్కషన్ మొదలవ్వలేదు కానీ రెండు పార్టీల్లో ఒక ఇంటర్నల్ అంచనా ఉంటుందిగా ఇటు జనసేన పార్టీకి కూడా టీడీపీతో పొత్తు అంటే ఇన్ని సీట్లు అని ఒక అంచనా ఉంటుంది అటు టీడీపీకి కూడా జనసేనతో పొత్తున్నప్పుడు వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి వీళ్ళు ఎన్ని పోటీ చేయాలనేది ఒక అంచనా ఉంటుందిగా సో ఆ అంచనా ఆ పార్టీల అంతర్గత లెక్కలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను నేను రెండు పార్టీల్లో కూడా కీలకమైన నాయకులతో మాట్లాడుతూ ఉంటాను రెండు పార్టీలు అంటే మూడు పార్టీల్లో కూడా కీలకమైన వైసీపీలో కూడా ఆల్మోస్ట్ నెంబర్ టూ పొజిషన్లో ఉన్న వ్యక్తులతో నేను మాట్లాడుతూనే ఉంటే టీడీపీలో కూడా కీలకమైన వ్యక్తులు అంటే నాకు నేను ఈనాడులో పనిచేసిన మూడు జిల్లాల్లో ఒక పన్నెండు సంవత్సరాల పాటు ఈనాడులో పనిచేసిన పరిచయాల కారణంగా నాకు కొంచెం పొలిటికల్ పరిచయాలు పరిజ్ఞానం కాస్త ఎక్కువ ఉంది ఆ బలంతోనే నా ఛానల్ ఇన్నాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి అదే కారణం నాకున్న పరిచయాలు నాకున్న పొలిటికల్ కామన్ సెన్సే కారణం సో మూడు పార్టీల్లో కూడా సమానంగా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తూ నేను వీడియోలు చేయగలుగుతున్నా అలాగే ఈ పార్టీల ఇంటర్నల్ లెక్కలు చూసుకుంటే జనసేన పార్టీ ఒక లెక్కలో ఉంది టీడీపీ ఒక లెక్కలో ఉంది టీడీపీ వాళ్ళు నిన్న మీటింగ్ తర్వాత మొన్నటి వరకు టీడీపీ వాళ్ళు పద్దెనిమిది ఇరవై అనుకుంటూ వచ్చి ఇరవై ఐదు వరకు అనుకుంటున్నారు ఇరవై ఐదు సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాల్సి అనుకుంటున్నారు కానీ జనసేన పార్టీ వాళ్ళు మాత్రం మినిమం యాభై సీట్లు యాభై సీట్లు అయితే తగ్గే అవసరం లేదు తగ్గాల్సిన అవసరం లేదు జనసేన పార్టీ గత ఎన్నికలకు సిక్స్ ఓట్ పర్సెంట్ ఓటింగ్ రావచ్చు కానీ ఇప్పుడు మినిమం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ ఉంటుంది సో పద్నాలుగు నుంచి పదిహేను శాతం ఓటింగ్ ఉంది అంటే గత ఎన్నికల్లో దాదాపుగా ముప్పైకి పైగా నియోజకవర్గాల్లో ముప్పై వేలకు పైగా ఓట్లు వచ్చాయి సో ఇప్పుడు సుమారుగా ఒక నలభై నలభై ఐదు నియోజకవర్గాల్లో ముప్పై వేలకు పైగా ఓట్లు ఉంటాయి సో ఆ ముప్పై వేలకు పైగా ఉన్న ఓట్లకి టీడీపీ ఓట్లకు ముప్పై వేలు నలభై వేలు కలిస్తే ఈజీగా గెలవచ్చు కాబట్టి ఏ ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి గత ఎన్నికల్లో పాతిక వేలకు పైగా ఓట్లు వచ్చాయో చూసి ఆ నియోజకవర్గాలతో పాటు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలిచిన నియోజకవర్గాలు ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చిన నియోజకవర్గాలు జనసేన పార్టీకి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్న నియోజకవర్గాలు ఇలా మూడు నాలుగు ప్రాతిపదికలు తీసుకొని వాళ్ళకి యాభై నియోజకవర్గాలు లిస్టు తయారు చేసుకున్నారు జనసేన పార్టీ సో ఆ యాభై నియోజకవర్గాల మీద జనసేన పార్టీ ఎక్కువగా ఫోకస్ ఉంది సో అందుకే జనసేన స్టాండ్ అయితే యాభై నియోజకవర్గాల్లో ఉంది ఇదంతా కూడా ఇంటర్నల్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఒకళ్ళనొకరు మాట్లాడుకున్నారు కూర్చున్నారని చెప్పట్ల ఒక ఇంటర్నల్ గాసిప్ మాత్రమే ఇంటర్నల్గా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మా పార్టీ యాభైలో ఉంది తమ్ముడు యాభై అంటున్నారు మా వాళ్ళు మరి ఎంతవరకు వస్తుందో చెప్పలేము అని చెప్తున్నారు అలాగే ఇటువైపు తెలుగుదేశం పార్టీ వైపు చూసుకుంటే వాళ్ళేమో ఇంతకుముందు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక ఇరవై ఐదు నియోజకవర్గాల వరకు జనసేన పార్టీకి ఇస్తామనేది లెక్క సో ఇక్కడ రెండు పార్టీలు ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉంటారు సాధారణంగానే రాజకీయం అంటే బేరాలు ఉంటాయి పొత్తులంటే ఇటువంటి బేరాలు అన్నీ నడుస్తాయి సో ఈ బేరాలు ఎక్కడ తెగుతాయి అనేది ఆ పార్టీలు సిట్టింగని బట్టి ఆ పార్టీలు ఏకాభిప్రాయాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప సోషల్ మీడియాలో వాళ్ళు పాతికి ఇవ్వడం ఏంటి వాళ్ళకే మేము పాతికి ఇస్తామని చెప్పి జనసేన వాళ్ళన్నా వేస్టు లేదు వాళ్ళతో మాకు పొత్తు అక్కర్లేదు టీడీపీనే ఈజీగా సింగిల్గా గెలిదా టీడీపీ వాళ్ళన్నా వేస్ట్ సోషల్ మీడియాలో ఎన్ని కామెంట్స్ చేసుకున్నా వేస్టే సోషల్ మీడియా ఉన్న బలం వేరు గ్రౌండ్ రియాలిటీ వేరు గ్రౌండ్లో ఉన్న బలం వేరు సో దాన్ని చూసుకొని రెండు పార్టీలు కూడా కొంచెం ఆచితూచి మాట్లాడుకొని మేబీ ఎన్నికలకు మూడు నెలల ముందు మళ్ళీ చెప్తున్నా ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో ఉంటే ఫిబ్రవరి వరకు కూడా పొత్తు విషయంలో లెక్క అఫీషియల్గా బయటకు రాదు మేబీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాటికి అంటే కరెక్ట్గా ఇప్పటి నుంచి ఒక వన్ ఇయర్ నాటికి పొత్తులకు సంబంధించిన లెక్కలు అంతర్గత వ్యవహారాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది ఈలోగా పవన్ కళ్యాణ్ గారు రథయాత్ర ద్వారా జనంలోకి వెళ్ళి బలం పెంచుకునే ప్రయత్నం చేయడం ఇటు నారా లోకేష్ గారు ఇటు చంద్రబాబు గారు జనంలోకి వెళ్ళి బలం పెంచుకునే ప్రయత్నాలు చేయడం అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట థ్యాంక్ యూ